దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం నియోజకవర్గానికి గెస్ట్ ఆర్టిస్ట్ అయిపోయారా? లిక్కర్ వ్యాపారి మంత్రి వ్యవహారాలను అంతా తానై నడిపిస్తున్నారా? మంత్రి బిల్డప్లన్నీ పైపైనేనా? ఆయన స్వయంగా ఫోన్ చేసినా పనులు జరగవా? సాక్షాత్తు ఇరిగేషన్ మినిస్టర్ నియోజకవర్గంలోనే తాగడానికి నీళ్లు లేకపోవడాన్ని ప్రజలు ఎలా చూస్తున్నారు? ఉమా ఈసారి నియోజకవర్గం మారే ఛాన్స్ ఉందా? సోదరుడు దేవినేని వెంకటరమణ మరణం తర్వాత ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజకీయాల్లోకి వచ్చారు ఉమామహేశ్వరరావు. గతంలో నందిగామ, ఇప్పుడు మైలవరం నియోజకవర్గాల నుంచి మొత్తం 4 సార్లు గెలిచారు. నవ్యాంధ్ర తొలి కేబినెట్ లో మంత్రి పదవి దక్కింది. నందిగామ తొలి నుంచి దేవినేని కుటుంబానికి కంచుకోటగా ఉన్నా 2009 పునర్విభజన తర్వాత అది ఎస్సీ రిజర్వ్ అయింది. దీంతో మైలవరానికి మారిపోయారాయన. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గట్టిగా పనిచేసిన నేతగా గుర్తింపు రావడంతో కీలకమైన ఇరిగేషన్ శాఖ మంత్రి పదవి దక్కింది. అయితే మినిస్టర్ అయ్యాక ఆయన వైఖరి మారిందని, గతంలోలాగా లేరన్న అభిప్రాయం పెరుగుతోంది. ప్రభుత్వంలో కీలక మంత్రి అయ్యుండి కూడా ప్రధానమైన హామీల్ని నెరవేర్చలేకపోయారన్నది నియోజకవర్గ ప్రజలంటున్న మాట. పెండింగ్ లోనే మాకు నీళ్లు తెస్తానారండి. ఫస్ట్ ఈ ఊరికి ఏంటంటే ప్రధానమైన ఏంటంటే ఈ మొత్తం పల్లెటూరు వాతావరణం. ముందు మనకు కావాల్సిన నీళ్లు, నాగారం సాగర్ లో తాగునీరు ఉన్నాయండి. సాగునీరు లేదు పొలానికి. నాగారం సాగర్ లో నీళ్లు లేవు. ఇది ఒట్టుగూడు నుంచి నీళ్లు వస్తాయి అంటున్నారు. అది వస్తే పొలన్ని 90% పూర్తయినంటే, అది లేకపోతే మటుకు సస్య సేవలు అవదండి. ఈ ఊరు కానీ ఈ తాలూకా కానీ జీకొండ్రు మండలం మరీ కరువు మండలం అండి. నియోజకవర్గ కేంద్రం మైలవరం మేజర్ గ్రామ పంచాయతీ. కానీ ఈ పరిధిలోని ఇబ్రహీంపట్నం, గొల్లపూడి ప్రాంతాలు విజయవాడ ప్రభావంతో పట్టణ ప్రాంతాలుగా ఉన్నాయి. ఇక్కడ 3 ఏళ్లలో ఎలాంటి సదుపాయాలు సమకూరలేదు. సెగ్మెంట్ లో అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని 2014 ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు ఉమా. 3 ఏళ్లు గడిచాక కూడా ఆ ప్రస్తావనే లేదు. ఇప్పటిదాకా ఒక్క ఇంటి పట్టా గాని ఇల్లు గాని ఇవ్వలేకపోవడాన్ని వైఫల్యమని కాక ఇంకేమని పిలుస్తారని అడుగుతోంది ప్రతిపక్షం. ఇల్లు లేక అద్దె ఇళ్లలో ఉండి నానా ఇబ్బందులు పడే ఈ పరిస్థితుల్లో ఆనాడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తూ పేద ప్రజలందరికీ కూడా ఇళ్ల స్థలాల సమస్యను తీరుస్తానని చెప్పి చెప్పిన మాటని పూర్తిగా విస్మరించారు. ఏ ఒక్కళ్ళకి కూడా ఇళ్ల స్థలం కేటాయించలేకపోయారు. ఇళ్ల స్థలం కేటాయించకపోగా పవిత్ర సంగమం పేరుతో, నేషనల్ హైవే ఎక్స్పెన్షన్ పేరుతో సుమారుగా 800-900 నిరుపేదల కుటుంబాల ఇళ్లనన్నీ కూడా పోల్చడం జరిగింది. వాళ్ళకు కూడా ఇప్పటి వరకు కూడా న్యాయం చేయలేకపోయారు. ఇవన్నీ కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువత వేలాది మంది ఉన్నారు. ఒక్కళ్ళకి కూడా ఉపాధి అవకాశాలు చూపించలేకపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. నీటిపారుదల శాఖ మంత్రి నియోజకవర్గంలో సాగు తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. సాగర్ కాలువలు ఉన్నా వాటి ద్వారా గడిచిన 3 ఏళ్లలో 1 ఎకరం కూడా తడవలేదు. సారవంతమైన పొలాలు ఉన్నా సాగు చేయలేక అవస్థలు పడుతున్నారు రైతులు. పోలవరం కుడి కాలువతో నియోజకవర్గంలోని అతి కొద్ది ప్రాంతమే లబ్ధి పొందుతోంది. మా ఎమ్మెల్యే స్వయంగా ఇరిగేషన్ మంత్రి అయినా ఈ కష్టాలేంటని అంటున్నారు రైతులు. రాష్ట్రం మొత్తానికి మినిస్టర్ అయినా గెలిపించిన మా విషయంలో అంత నిర్లక్ష్యం ఎందుకని అడుగుతున్నారు. పొలాలు మండల సాగర్ వాటర్ వస్తాయి అన్నారు. సాగర్ వాటర్ రాలా, డ్యాము పోలవరం నీళ్ళు వస్తాయి అన్నారు. పోలవరం ఏమో దిగుకి వెళ్ళిపోయినాయి. సాగర్ నీళ్లు మెయిన్, సాగర్ నీళ్ళు ఒకటి, పెండింగ్ పనులు, రోడ్డు పనులు అంటే సమస్య లేదు అయిపోయింది. సాగునీటి సమస్య పరిష్కారం మీద దృష్టి పెట్టామంటున్నారు మంత్రి. చింతలపూడి లిఫ్ట్ ద్వారా చెరువులు నింపే ప్రయత్నాల్లో ఉన్నామని, 7 ఏళ్లలో పనులు పూర్తవుతాయంటున్నారు ఆయన. పంగిడి, మరుసుమిల్లి, చండ్రగూడెం, వెల్వడం చెరువులను రిజర్వాయర్లుగా మార్చే పనులు కూడా జరుగుతున్నాయి. కోట్ల రూపాయల ఖర్చుతో జరుగుతున్న ఈ పనుల కోసం మంత్రి అనుచరులు పోటీలు పడుతున్నారు. మండల స్థాయి నేతలు సైతం కాంట్రాక్టులు మాకంటే మాకంటున్నారు. కొన్నిసార్లు ఇవి కొట్లాటల దాకా వెళ్తున్నాయి. ఆ కొట్లాటలను సర్దిపుచ్చలేక ఉమా అసలు ఆ ఊళ్ళకు వెళ్లడం కూడా మానేశారన్న చర్చ జరుగుతోంది. మా దగ్గర తాడేపల్లి అనేది ఒకసారి వచ్చాడండి ఆయన మినిస్టర్ అయిన తర్వాత. వచ్చి మామూలుగా పంచాయతీ ఆఫీస్ గారు మాట్లాడుతుంటే ఆయన ఏమంటే ఊళ్ళు కూడా లేకపోతే వెళ్ళిపోయాడు. మామూలుగా మాకేం చేయలేదండి. ఇప్పుడు మాత్రం ఈ కాలువలో వాగుల్లోది చెత్తది వేయించాడు. విజయవాడ పైప్ లైన్ ఒకటి వేయించాడు, వాటర్ పైప్ లైన్ వేయిస్తున్నాడు. అది ఆయన వచ్చి చేస్తుంటే మంచిదే చేస్తున్నాడు. చేసేవాళ్ళని చేయనెత్తల్లా, నువ్వు చేయనెత్తల్లా, నన్ను చేయనెత్తల్లా. అది ఇక్కడ ఆళ్ళోళ్ళే పార్టీలు. మొన్న ఈ మధ్య అయితే బ్యానర్లు కూడా ఆళ్ళోళ్ళే కోసుకున్నారు, కొట్టుకున్న బ్యానర్లు వాళ్ళ పార్టీలు ఊళ్ళే. నాయకుల గొడవల మాట ఎలా ఉన్నా ఇప్పటిదాకా ఏం జరిగినా 7 ఏళ్లలో నియోజకవర్గానికి గోదావరి నీళ్లు తెస్తారంటున్నారు ఉమా.
ఈ మూడు సంవత్సరాలు కూడా ఒకటే దృష్టి పెట్టాను, తాగునీరు, సాగునీరు, పరిశ్రమలు. ఈ మూడు సమస్యల పరిష్కారం అవ్వాలంటే ఈ నందిగామ మైలవరం నియోజకవర్గాలు, ఈ కృష్ణా జిల్లాలో మెట్ట ప్రాంతాలన్నీ కూడా బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనను తీసుకొని చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ఆయన దృష్టిలో పెడితే చాలా పెద్ద మనస్తో 3,000 కోట్ల రూపాయలు ఇమీడియట్గా ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ పూర్తవటానికి 4,000 కోట్లు అవుతుంది. ఏదేమైనప్పటికి కూడా ఇవాళ టెండర్లో పిలవటం జరిగింది. వచ్చే నెలలో పనులు ప్రారంభం చేస్తున్నాను. సంవత్సరం తిరగకుండా చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి 3 మండలాలకి మనం న్యాయం చేసే అవకాశం ఉంటుంది. అట్లాగే మైలవరం నియోజకవర్గంలో ఏదైతే నాగార్జున సాగర్ కాలువలు ఉన్నాయో సుమారు 5 మండలాల్లో ప్రతి కాలువకి ప్రతి చెరువుకి గోదావరి జలాలు తీసుకొచ్చే ప్రణాళిక తయారు చేశాను. అట్లాగే నందిగామ నియోజకవర్గం, మైలవరం నియోజకవర్గం, తిరువూరు నియోజకవర్గం, నూజివీడు నియోజకవర్గం, గన్నవరం నియోజకవర్గం, ఏలూరు, చింతలపూడి, అదేవిధంగా గోపాలపురం, ఈ నియోజకవర్గాలు మొత్తం దెందులూరు, సుమారు 7 నియోజకవర్గాలు, 7 లక్షల ఎకరాలు, సుమారు 3,000 కోట్ల నుంచి 4,000 కోట్ల రూపాయలతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతానికి అపర భగీరథుడిలాగా జీవితాంతం మా ప్రాంత ప్రజలు గాని రైతాంగం గాని ఆయన గుర్తుపెట్టుకుంటారు. మైలవరం టౌన్ లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. గత వేసవిలో జనం ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. సమస్య పరిష్కారం కోసం అంటూ పైప్ లైన్ వేసినా అది ఏమాత్రం చాలడం లేదు. దీంతో ప్రతిపక్ష నేతలు కూడా ట్యాంకర్లతో మంచినీళ్లు సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వం కృష్ణా పుష్కరాలకు కేంద్ర స్థానంగా ప్రమోట్ చేసిన పవిత్ర సంగమం ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉంది. అప్పట్లో 50 ఎకరాల్లో అమ్యూజ్మెంట్ పార్క్, టీటీడీ ఆలయం నిర్మిస్తామని ఘనంగా ప్రకటించింది ప్రభుత్వం. కానీ పట్టాలేకే సూచనలు కనిపించడం లేదు. అంతా ప్రైవేట్ ల్యాండ్ కావడంతో కేవలం కొనుగోలుకే 100 కోట్ల దాకా ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో చెప్పిన ప్రకారం టూరిజం ప్రాజెక్టులు పట్టాలెక్కే అవకాశం కనిపించడం లేదు. నియోజకవర్గ పరిధిలో పారిశ్రామిక ప్రాంతం ఉన్నా 3 ఏళ్లలో 1 పరిశ్రమ రాలేదు. కొత్తగా ఉద్యోగాలు లేవు. కీలకమైన మంత్రి పదవిలో ఉన్న ఉమా తనను గెలిపించిన ప్రజలకు ఉపాధి విషయంలో ఎందుకు శ్రద్ధ చూపరని అడుగుతోంది ప్రతిపక్షం. మే, ఏప్రిల్, మే నెలల్లో కూడా ప్రజలు త్రాగటానికి నీళ్లు లేక ముక్కేడు మంచినీళ్ల కోసం పనులు మానుకొని వంటలు మానుకొని ఇంట్లో పనులు చేసుకునే పరిస్థితులు పోయి రోడ్డు మీదకి వచ్చి బిందెలు పట్టుకొని లైన్లను నిలబడి ట్యాంకర్ల దగ్గర నిలబడ్డారంటే ఇక్కడ సాగునీటి శాఖ మంత్రి గారు ఏ విధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారో ఒక్కసారి మైలవరం హెడ్ క్వార్టర్లో మహిళలు పడే బాధలు, ఆడవాళ్లు పడే బాధలు ఒకసారి మీరు చూస్తే స్వయంగా తెలుస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తాను. మైలవరం నుంచి మురుగునీరు బయటకు వెళ్లేందుకు ఉద్దేశించిన పీతూరు కాలువ విస్తరణ పనులు పూర్తి కాలేదు. టౌన్ మురికి కూపంగా మారుతోంది. జీ కొండూరులో టమాటా మార్కెట్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు ఉమామహేశ్వరరావు. అది ఇప్పటికీ నెరవేరలేదు. ఎప్పుడు ఏర్పాటు చేస్తారని కొందరు అడుగుతున్నా సరైన సమాధానమే లేదు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రోడ్డు వెడల్పు పనులు పూర్తి కావడంతో విజయవాడ మైలవరం మధ్య రాకపోకలు తేలికయ్యాయి. డబ్బులు ఎక్కడుంచి వస్తాయేం, అదంతా మా ఘనతేనని చెప్పుకుంటున్నారు టీడీపీ నేతలు. మంత్రి అయ్యాక ఉమా అందుబాటులో ఉండటం లేదన్న అభిప్రాయం నియోజకవర్గంలో బలంగా ఉంది. మైలవరంలో పార్టీ ఆఫీస్ కట్టించినా అమావాస్య పౌర్ణానికి కూడా రావటం లేదంటున్నారు. విజయవాడ దాకా వెళితే ఊరికే హడావిడి చేసి పంపేస్తున్నారన్న అసంతృప్తి బాగా పెరుగుతోంది. మైలవరం పంచాయతీలో సైతం చిన్న పని కావాలన్నా డబ్బులు అడుగుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆయనే సరిగా అందుబాటులో ఉండి పట్టించుకుంటే సమస్య ఉండదు కదా అన్న వాదన వస్తోంది. మంత్రిగా ఉన్నా వచ్చి వెళ్లడానికి విజయవాడకు మైలవరానికి ఎంత దూరం అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇలాంటివన్నీ లోకల్ గా ఆయన మీద వ్యతిరేకత పెంచుతున్నాయి. ఇళ్లు సంబంధించిన మట్టుకి ఇళ్ల స్థలాలు ఇవ్వలేదండి. ఇంతవరకు ఇళ్ల స్థలాలు బాగా పెండింగ్ ఉంది. మా జీకొండూరు మండలం మొత్తం కూడా బాగా పెండింగ్ ఉంది. ఇళ్ల స్థలాల గురించి కొంచెం సహకరిస్తే బాగుంటుంది సార్. అది ఇళ్ల స్థలాలు మట్టికి కావాలి సార్. ఇళ్ల స్థలాలు, సాగునీరు ఒకటి, సాగునీరు రావట్లేదండి. కాలనీలు వచ్చిన ఇళ్లు కూడా వాళ్ళకి బాగా ముక్కుపోయిన అనుకుని సీక్రెట్ గా సరిపోతున్నాయి సార్. చిన్న చిన్న లోన్లు ఇస్తా ఉన్నారు సార్ బ్యాంక్ ద్వారా. అవి కూడా మన మధ్య కాగితాలు పెట్టుకోమన్నారు, పెట్టారు. అవి కూడా చాలా ముక్కుపోయిన వాళ్ళకి పార్టీ ప్రెసిడెంట్లే కానీ సెక్రటరీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే వాళ్ళే మెయిన్ మెయిన్ వాళ్ళు కానిట్లే దాన్ని తీసుకున్నారు సార్. అసలు తదిమ వాళ్ళని లెక్క చేయట్లేదు. అదిగో వస్తే ఇదిగో వస్తుందని పెట్టుకోమన్నారు. ఉమామహేశ్వరరావు అందుబాటులో లేకపోగా ఆయన తరపున లిక్కర్ వ్యాపారి ఎలమంచిలి శ్రీను చక్కబెడుతుంటారన్న ప్రచారం జరుగుతోంది. కాంట్రాక్ట్ వ్యవహారాల నుంచి నియోజకవర్గ సమస్యల పరిష్కారం దాకా అన్నీ ఆయనే చూసుకుంటారని, ఒకవేళ ఏదైనా పనిని మంత్రి చేద్దామన్నా రకరకాల కారణాలతో శ్రీను అడ్డుపడే పరిస్థితి కూడా ఉందంటున్నారు. కనా కష్టం మీద ఉమాను కలిసి ఒక అర్జీ ఇస్తే తీసుకుని అక్కడికక్కడే ఫోన్లు చేస్తారని, చివరికి పని మాత్రం జరగదన్న ప్రచారం నియోజకవర్గంలో ఎక్కువైంది.
మంత్రి చెప్పినా పని జరగకపోడని ఎలా అర్థం చేసుకోవాలంటున్నారు ప్రజలు. మధ్య వ్యవహారాలు వదిలేసి ఆయన నేరుగా టచ్ లోకి వస్తేనే ఉపయోగం తప్ప ఇలాగే ఉంటే జరిగే డ్యామేజ్ నాపడం కష్టం అంటున్నారు పరిశీలకులు. ఇక నియోజకవర్గంలో ప్రతిపక్షానికి కాపు ఎస్సీల ఓట్ బ్యాంక్ ఉంది. మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ మరోసారి ఇక్కడి నుంచే పోటీకి సిద్ధమవుతున్నా అందుకు తగ్గ స్థాయిలో ఆయన పనిచేయడం లేదంటున్నారు. జనసేనకు జెండా కట్టేవాళ్లు కూడా లేరు. అదే సమయంలో ఉమా నియోజకవర్గం మారతారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన మాత్రం అలాంటిదేం లేదని ఖండిస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా గెలిచి హ్యాట్రిక్ కొడతానంటున్నారు. మైలవరం నియోజకవర్గంలో ఒక పార్టీ కార్యాలయం ఉండాలి, ఒక ఎమ్మెల్యే కార్యాలయం ఉండాలి. ఇది నా ఆఫీసు, ఇది నా ఎమ్మెల్యే ఆఫీస్ అనే కార్యాలయం అనే ధైర్యం కార్యకర్తకి ఇచ్చాను, సామాన్య ప్రజలకు ఇచ్చాను. తప్పకుండా నన్ను మూడోసారి హ్యాట్రిక్గా గెలిపించిన చరిత్ర మైలవరం ప్రజలది. ఎందుకంటే రెండుసార్లు నందిగామ శాసనసభ్యుడిగా, మూడోసారి శాసనసభ్యుడిగా హ్యాట్రిక్ చేసిన ఘనత మైలవరం ప్రజలది. మళ్ళీ ఇవాళ మైలవరం ప్రజలకు మళ్ళీ నేను మూడోసారి నుంచొని అక్కడ హ్యాట్రిక్ కొట్టే అవకాశాన్ని దిశగా ప్రజల అభిమానంతో, ప్రజల ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు, పార్టీ కార్యకర్తల నాయకులు ఆశీస్సులతో ముందుకెళ్తాను. తప్పకుండా మైలవరంలో విజయం సాధించి ఉన్న సమస్యలన్నీ కూడా రాబోయే సంవత్సర కాలంలో పరిష్కార దిశగా ముందుకెళ్తాను. 2014లో వైసీపీ రెబెల్ గా పోటీ చేసి భారీగా ఓట్లు చీల్చిన బొమ్మసాని సుబ్బారావును తర్వాత టీడీపీలోకి తీసుకొచ్చారు ఉమా. ఇప్పుడు ఆ వర్గం కూడా కలిసి అధికార పార్టీ బలంగా కనిపిస్తున్నా అది ఎంతమేరకన్నది క్వశ్చన్ మార్కే. ఎందుకంటే రాజధాని పేరుతో భూముల రేట్లు పెరగడం మినహా ఇతరత్రా ఒరిగిన ప్రయోజనమేదీ లేదు. మంత్రిగా ఉమా ఏదో చేస్తారని ఆశించిన ప్రజలకు నిరాశ మిగులుతోంది. రెడ్డిగూడెం, మైలవరం, జీ కొండూరు మండలాల్లో గత ఎన్నికల్లో మంత్రికి పెద్దగా ఓట్లు పడలేదు. ఇబ్రహీంపట్నం, గొల్లపూడి ఆదుకున్నాయి. అందుకే ఈసారి ఏమాత్రం లెక్క తప్పినా ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది. సామాజిక వర్గాల పరంగా చూస్తే ఇక్కడ బీసీ ఓట్లు లక్షదాకా ఉన్నాయి. ఎస్సీలు 45,000, కమ్మ 26,000, కాపు 23,000 ఓట్లు ఉన్నాయి.